దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడచిన వాడతడు నీటిపై టీవీగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరమణులకు ఏసుక్రీస్తు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఏమంటే అసలు ఇప్పుడు మనం మందిరానికి వెళ్తున్నాం అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఆదివారం వచ్చిందంటే మనం మందిరంలో ఉండడానికి ప్రయత్నిస్తాం. అసలు మనం మందిరానికి వెళ్తున్నామంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఇప్పుడు యాజకుని దగ్గరికి ఏం చేయించున్నాం? యాజకుని దగ్గరికి వెళ్తున్నాం. మనకు యాజకుడు ఎందుకు అవసరమో పూర్వం మనం చూచుకుంటే ఏదైనా ఒకటి నిర్ధారణ చెయ్యాలి అంటే ఎవడు చేయాలి? అది ఇంట్లో అయినను లేకపోతే శరీరంలో అయినను ఎవడైనను ఏదైనాను నిర్ధారణ చెయ్యాలి అంటే అది ఎవరు నిర్ధారణ చేయాలి? యాజకుడు. అంటే దేన్నైనాను ఇఫ్ ఎనీథింగ్ నీడ్స్ టు బి జస్టిఫైడ్ ఇట్ ఈస్ టు బి జస్టిఫైడ్ బై ద ప్రీస్ట్. అంటే ద అల్టిమేట్ పవర్ లైస్ విత్ ద ప్రీస్ట్. అంటే ఏంటి, అధికారము అనేది ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? యాజకుని దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మరి మనం మందిరానికి వెళ్తున్నాం అంటే మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే దహన బలి అయినను అపరాధ పరిహారార్థ బలి అయినను సమాధాన బలి అయినను లేక ఇంకొక ఏ విధమైన బలి అయినను అర్పించవలసినటువంటి వాడు ఎవడు? యాజకుడు. ఎవరి పక్షాన? పాపి పక్షాన, లేకపోతే ప్రజల పక్షాన, లేకపోతే పాలెము పక్షాన.
అవునా కదా? అంటే జనుల పక్షాన నిలబడేవాడెవడు దేవుని దగ్గర? యాజకుడు. ఇప్పుడు నీవు వెళ్తున్నావు అంటే నీ పక్షాన నీ వాద్యాన్ని దేవుని దగ్గర వాదించేవాడు ఎవడు? కాపరి. ఎవడండి కాపరి? ఈ కాపరి అనేవాడు ఇప్పుడు నీ నీ జీవితంలో ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. ఏ విధమైన పని చేయాలి? నిన్ను నిర్దోషిగా తీర్చే బాధ్యత ఇప్పుడు ఎవడు తీసుకున్నాడు? దేవుని ఎదుట కాపరి తీసుకున్నాడు. కాబట్టి నీవు కాపరి యొద్దకు, అంటే దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే నన్ను నా దేవుడు నిర్దోషిగా చేయడానికి. అంటే లేకపోతే దేవుని చేత నిర్దోషిగా నేను ఎంచబడినట్లుగా నేను ఎక్కడికి రాబద్ధుడనై ఉన్నాను? సంఘానికి రాబద్ధుడనై ఉన్నాను. అంటే సంఘానికి ఏముంది? ఒక బాధ్యత అనేది అప్పగింపబడింది సంఘానికి. లేకపోతే సంఘ కాపరికి ఒక బాధ్యత అనేది ఇవ్వబడింది. ఏ బాధ్యత ఇవ్వబడింది? దోషిని దేవుని ఎదుట నిర్దోషిగా నిలవబెట్టే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ జరిగించడానికి యాజకుడు అనేవాడు మందిరములో నిలవబడి ఉన్నాడు. కాబట్టి నిన్ను నీవు దేవుని ఎదుటి దేవుని ఎదుట నిర్దోషిగా కనపరుచుకున్నట్లుగా నీవు సంఘానికి వెళ్ళబద్దులవై ఉన్నావు. అవునా కదా? అంటే ఒక యాజకుడితోటి నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు అంటే ఏ సంబంధం పెట్టుకుంటున్నావు? నిర్దోష సంబంధము. ఏంటండి నిర్దోష? రోమీయుల రాసిన పత్రిక 15:1-2 అది. అంటే ఎప్పుడు బలహీనుల యొక్క దుర్బలమును ఎవరు భరించాలంట? సంఘ కాపరి భరించాలి. ఎవరు భరించాలి? సంఘ కాపరి భరిస్తే నువ్వేమవుతావు? నిర్దోషిగా తీర్చబడతావా లేదా? అది దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబడేటకు శక్తిమంతుడు ఎవరు? కాపరి. కాబట్టి నీవు అతనికి నీ దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబడేటకు శక్తికలమంతుడు. కాబట్టి నిన్ను నిర్దోషిగా తీర్చుచున్నటువంటి వాడెవడు? కాపరి. ఆ కాపరికి నీవు మంచి పదార్థములన్నింటిలో నీవు ఏమి భద్రుడవైనవో మంచి భాగములను ఇయ్యబద్రుడవై ఉన్నావు. అంటే ఇప్పుడు సేవ అంటే ఏంటి? దోషిని నిర్దోషిగా తీర్చడమే. ఏంటిది సేవ? ఏంటండి సేవకు అర్థం ఏంటి? ఇప్పుడు దోషిని నిర్దోషిగా తీర్చడమే లేకపోతే తన దేవుని ఎదుట నీతిమంతునిగా నిలవబెట్టడమే ఏంటిది సేవ? అసలు నా దేవునికి నా పట్ల ఉన్నటువంటి ప్రేమ నేను ఈ దేవుణ్ణి ఎందుకు సేవించాలి? అసలు ఈ దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నా దేవునికి నా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఇది అందరి మీద అందరికి ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రశ్న అనొచ్చు. 15:16 అంటే ఏంటంటే దేవుడు మమ్మల్ని ఎందుకని పిలుచుకున్నాడంట? మీరు నన్ను ఏర్పరచుకున్న లేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా తండ్రిని నా పేరిట ఏమి అడుగుదరో అది మీకు అనుగ్రహింపబడినట్లును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును. అంటే ఇప్పుడు ఏంటి సంఘానికి ఎందుకు రావాలి? సంఘానికి వచ్చి సంఘము దగ్గర నుండి నువ్వు ఏదో ఒకటి పొందుకుని సమాజంలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంట? ఫలించాలంట. సమాజంలో ఏం చేయాలి? సమాజంలో ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి నేను ఎక్కడికి వెళ్ళబద్ధుడనై ఉన్నాను? సంఘానికి వెళ్ళబద్ధుడనై. అంటే సంఘానికి వెళ్ళడం అంటే ఏదో ఒక ఆశాంభ నేను నమ్ముకున్నాను కదా ఇక తప్పదు కదా అని బైబుల్ సంఘాన్ని పెట్టుకుని వెళ్ళడం కాదు. కానీ నేను వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఒకటి పొందుకుని ఆ పొందుకున్న దానిని నేనేం చేయాలి? సమాజంలో చూపించాలి. సమాజంలో ఏం చేయాలి? దానిని చూపించాయి ఫలించి ఆ ఫలం మళ్ళీ ఏం చేయాలంట? నిలవబెట్టుకోవాలి. ఒకటి దేవుని మందిరానికి వచ్చి దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవాలి. పొందుకున్న దాన్ని సమాజంలో చూపించాలి. చూపించిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే ఈ మూడు పనులు ఉన్నాయి విశ్వాసికి. ఏమున్నాయి? మూడు పనులు ఉన్నాయి. ఒకటి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవాలి. పొందుకున్న దాన్ని సమాజంలో చూపించాలి. చూపించిన సమాజంలో సమాజానికి చూపించిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని ఎదుట ప్రజల పక్షముగా నిలవబడడానికి దేవుని యొక్క సమక్షంలో ప్రజల తరపున నిలబడడానికి ఒక వ్యక్తి అవసరం. దేవుని నోట నుండి వచ్చు మాటను పొందుకొని నేను బ్రతుకున్నట్లుగా నేను ఈ సమాజంలో బ్రతుకున్నట్లుగా నేను ఎక్కడికి రాబద్దుడనై ఉన్నాను? అంటే మరి సమాజంలో ఉన్నప్పుడు నువ్వు బ్రతకలేదా? సమాజంలో ఉన్నప్పుడు నువ్వు బ్రతకలేదా?
కానీ ఏమవుతుంది, నువ్వు సమాజంలో ఉన్నప్పుడు సమాజము ఏం చేస్తుంది, ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే నీ మనసు నీ వైపు తిప్పడానికి ప్రయత్నిస్తుంది. నీ మనసు ఇప్పుడు చూస్తే ఏమంటుంది, నువ్వు ఏదైనా కోపంగా మాట్లాడితే నువ్వు కోపిస్తే అంటుంది, నువ్వు త్రాగితే త్రాగిపోతూ అంటుంది. అవునా కదా, వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చూస్తారు, కనుచూపుతోటి నడుస్తారు. వాళ్ళు ఎలా నడుస్తారు, కనుచూపుతోటి నడుస్తారు. అవునా కదా, తీర్పు తీరుస్తారు నీ సౌందర్యంను బట్టి, లేకపోతే నీ వేషధారణను బట్టి, లేక నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏం చేస్తారు, తీర్పు తీరుస్తూ ఉంటారు. అవునా కదా, నువ్వేం చేస్తావు, కృంగిపోతావు. ఆ మాటలు మీద నువ్వేం చేస్తావు, కృంగిపోతావు. నిన్ను నీవు లేవనెత్తుకోవడానికి నువ్వెక్కడికి రావాలి, సంఘానికి రాకపోతే. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటలను విన్నావో, లేక ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని వైపు దేవుని స్తుతించు, నీ యొక్క మనసును దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించి అక్కడ వచ్చినటువంటి ఉపదేశాన్ని వింటున్నావో, అక్కడ వచ్చినటువంటి ఉపదేశాన్ని వింటున్నావో, ఏం చేసుకుంటున్నావు, బ్రతుకున్నట్లుగా అంటే ఏంటి, నీకు తెరవబడినటువంటి నీ మనసు మనసు నీ దేవునికి తెరవబడినట్లుగా నువ్వు ఏం చేసుకుంటున్నావు, మార్గము సిద్ధపరచుకుంటున్నావు. అంటే చచ్చిన వారిలో నుండి నేను వేరుపరచబడినట్లుగా నేను సంఘానికి రాబద్దుడనై బ్రతుకుడు. అంటే ఏంటి, నా మనసు దేవునికి తెరిస్తే నేను బ్రతికినట్టు, నా మనసు నాకు తెరవబడితే ఏమైనట్టు, చనిపోయినట్టు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. కోపము ఎందుకని దేవుని నీతిని నెరవేర్చదు, కోపం ఎప్పుడు వస్తుంది నీకు, నీ యొక్క కుమారుడు 10వ తరగతి తరగతి తప్పిపోయాడు అంటే ఏంటి, పాస్ అవ్వాలి అంటే అప్పుడు నీకేమొస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టి నేను ఇంత ప్రయాసపడి వీడిని చదివిస్తుంటే నా రక్కల కష్టమును వీడేం చేశాడు, వృధా చేశాడు. అంటే ఏంటి, ఏదైనా ఒకటి నీ వశములో లేదు అంటే నీకేమొస్తుంది, కోపం వస్తుంది. నీ వశంలో ఉంటే కోపం వస్తుంది, నీకు వశంలో లేకపోతే కోపం వస్తుందా, నీ వశంలో లేకపోతే. అంటే అంటే ఏం చెప్తుంది ఈ లోకము, లేకపోతే కోపం ఏం చెప్తుంది, అది నీ వశంలో లేదు అని చెప్తుంది. నీ కుమారుడు ఇది ఇప్పుడు 10వ తరగతి తప్పిపోయాడు, వాని భవిష్యత్తు ఏంటి, వాని భవిష్యత్తు ఏంటి అనే చింత నీలో ఏం తీసుకొస్తుంది, కోపాన్ని తీసుకొస్తుంది. చింత, దేవుడు చింతించకుడి అంటున్నాడా, చింతించండి అంటున్నాడా, అంటే ఏంటి, నీలో ఉన్నటువంటి సమాధానాన్ని నీవు కోల్పోతున్నావు నీ ఆ యొక్క వార్త వినడము వల్ల. ఆ వార్త నా కుమారుడు 10వ తరగతి తప్పాడు అంటే ఏమొస్తుంది నీకు, ఆ వార్త నీలో భయాన్ని తీసుకొస్తుంది, నీలో భయాన్ని తీసుకొస్తుంది. ఆ భయాన్ని నువ్వు ఎలా వ్యక్తీకరిస్తున్నావో, కోపం రూపముగా వ్యక్తీకరిస్తున్నావు. ఆ భయము కోపము కలిపి నీ చేత చక్కటి సంస్కృతిని పలకనిస్తాయి. చక్కటి మంచి మాటల చెడు మాటల. దేవుడిని నేమన్నాడు, రాజును యాజకుడు అన్నాడు. రాజుకి అంటే ఏంటి, సమస్తమును ఏమై ఉండాలి, రాజుకి లోబడి ఉండాలి. సమస్తమును అతని వశములో ఉంటేనే అతడు రాజు. సమస్తమును అతని వశంలో ఉంటేనే కదా అతడు రాజు. అంటే ఇప్పుడు నీ కుమారుడు 10వ తరగతి తప్పాడు అనేది నేను చేస్తుంది, నువ్వు రాజువి కాదురా అని చెప్తుంది. నువ్వెవడివి అంటే నీ రా దేవుడు ఏమంటున్నాడు నిన్ను, నువ్వు రాజువి యాజకుడివి అంటున్నాడు. కానీ నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నీలోనున్నటువంటి సమాధానాన్ని కదిలించుట చేత, నీకు కదిలించుట చేత ఆ వార్త నిన్ను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, రాజు నుంచి బయటకు వస్తున్నావు, రాజు స్థానం నుండి బయటకు వస్తున్నావు. అంటే దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో నువ్వు ఆ స్థితి నుండి, అంటే దేవుడు నిన్ను చూచుచున్నటువంటి స్థితి నుండి నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు, తప్పించుకుంటున్నావు. దేవుడు రాజు అని చెప్తున్నా అంటే సమస్తము నీ వశములో ఉన్నవి. సమస్తం ఎవరి వశంలోనే, జీవన మరణములు ఎవరి వశము, నాలుక వశము. నీ నాలుకలో జీవం ఉంది, నీ నాలుకలో మరణం ఉంది. నా సాధిన సమస్తమును నా నోటిలో ఉన్నవి. సమస్తం ఎక్కడుంది, నా నోట్లో ఉంది. నువ్వు అది మర్చిపోతున్నావు, అది నువ్వేం చేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఇప్పుడు కాకపోతే సెప్టెంబర్ ఉంది, మార్చిపో కాకపోతే సెప్టెంబర్ ఉంది, నా కుమారుడు పాస్ అవుతాడు, నా కుమారుడికి మంచి భవిష్యత్తు ఉంది, నా కుమారుడు నా దేవుణ్ణి నమ్ముకున్నవాడు, నా దేవుని నమ్ముకున్నటువంటి వాడిని నా దేవుడు చెయ్యి విడిచిపెడతాడా, విడిచిపెట్టడా. అంటే ఇప్పుడు 10వ తరగతి తప్పాడు అంటే ఏంటి, నా దిక ఏడు పనికి రాడు, ఈడు
దేనికిని అంటే దేవుడు చేసినటువంటి ఒక వ్యక్తి అంటే దేవుడు ఒక వ్యక్తిని నీ కుమారుని ఎలా చేశాడు పనికి మాలిన వాడిగా చేశాడు దేవుడు నీ కుమారుని ఎలా చేశాడు దేవుడు చేసినది ఏదైనా వ్యర్థంగా ఉంటదా అర్థమా దేవా నువ్వు సృష్టించినది ఏంటి అని అడుగుతున్నావు నీకు కోపడుతున్నావు నీ ఇప్పుడు అవునా కదా నువ్వు సృష్టించింది అంటే ఇప్పుడు నీకు కోపడుతుంది నీ కుమారునా లేకపోతే డైరెక్ట్గా నీ దేవుడినా అంటే ఏం చేసుకొస్తుంది చెడువార్త తిరుగుబాటును తీసుకొస్తుంది ఎవరికి విరుద్ధంగా తిరుగుబాటు తీసుకొస్తుంది నీ కుమారునికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగానా కాబట్టి కోపము దేవుని నీతిని నెరవేర్చదు నేను అంటే ఇప్పుడు సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే నన్ను జయించి వాటిని నేను జయించినట్లుగాను సమస్తమును నా స్వాధీనంలో ఉంచుకోవడానికి సమస్తమును నా స్వాధీనంలో ఉంచుకోవడానికి నాలో నుండి రాజు బయటికి రావడానికి నేను సంఘానికి వెళ్ళబద్దుడనై ఉన్నాను ఎవరు రావాలి నీలో నుంచి బయటికి రాజును యాజకుడు నాలో నుండి బయటికి రావడానికి నిన్ను ఏం చేయాలి సంఘానికి వెళ్ళబద్దుడనై అంటే సంఘంలో ఇప్పుడు నిన్ను రాజుగాను యాజకుడిగాను యాజకుడిని గాను అంటే రాజకత్వమును రాజుతత్వమును నీలో నుండి బయటికి వచ్చినట్లుగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి సంఘానికి వెళ్ళాలి అంటే నీలో నుంచి బయటికి తీసే బాధ్యత ఎవడు పెట్టాడు కాపరికి పెట్టాడు అంటే ఇప్పుడు కాపరి పని ఏంటి ఒక అతని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిలో నుండి యాజకుడిని రాజుతత్వాన్ని బయటికి తీసుకొచ్చి రావడానికి అంటే యాజకునికి ఒక పని ఉందా లేదా యేసు ఏమై ఉన్నాడండి జీవమై ఉన్నాడు యేసు ఏమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఈ జీవమైనది మృతమైన దానిని ఏం చేయాలి తీసివేయాలి ఇప్పుడు ఏదైనా వచ్చిందయ్యా నీకు దాన్ని ఉంచమంటాడా తీసేయమంటాడా తీసేయడానికి మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇది ఆడు మందులు రాస్తాడు ఎందుకు రాస్తాడు తీసేయడానికి ఉంచుకోవడానిక అంటే ఇప్పుడు మృతమైన దానిని నీలో నుండి తీసివేయడానికి నీకేం కావాలి జీవము కావాలి ఏం కావాలి ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే 2:17 ఆది కాండం 2:17 వచ్చిన అంటే ఏంటి అక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు తింటే నువ్వేం చేస్తావు సస్తావని చెప్తున్నాడు అవునా కదా ఈ మాట ఎవరికి చెప్పాడు ఈ మాట ఆదాముకు చెప్పాడు ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు మట్టిలో నుండి తీశాడు అంట లేకపోతే మట్టిలో ఒక ఆకారాన్ని మట్టిలో నుండి కొంత మట్టిని తీసి ఆ మట్టి చేత ఒక ఆకారాన్ని చేసి ఆ ఆకారానికి జీవవాయువును ఊదగా అవునా కదా ఆ మట్టి బొమ్మకి యొక్క నాసికా రంధ్రములలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంటుంది అంటే మట్టికి జీవం వచ్చింది ఇప్పుడు దేనికి వచ్చింది ఎవరి చేత వచ్చింది ఇప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపో ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు ఆయన తన్ను తాను తన శిష్యులకు కనపరుచుకుని 40 దినముల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతూ తన శిష్యుల మీద ఊది ఏమన్నాడు పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు అవునా కదా ఇప్పుడు ఆది అందు కూడా ఏం చేశాడు దేవుడు ఒక మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారం యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు జీవాత్మడు అంటే ఏంటి ఒక బొమ్మకి లేకపోతే ఒక మట్టితో చేయబడిన ఒక ఆకారానికి ఆకారం మీదకి పరిశుద్ధాత్మను ఊదగా నరుడు జీవాత్మ నరుడు ఏమయ్యాడు ఈ జీవాత్మ అయిన వాడు దేవుని యొక్క మాటను పట్టుకున్నంత కాలము వాడు ఏం చేశాడు బ్రతికాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వదిలేసి తినకూడదన్నటువంటి ఫలాలను తిన్నాడు వాడు ఏం చేశాడు చచ్చాడు ఆది ఎందు మాట ఉండెను మాట దేవుని యొద్ద ఉండెను మాటే దేవుడై ఉండెను ఆది ఏముంది వాక్యం అంటే మాటనా ఒక మాటనే కదా ఇప్పుడు దేవుని యొక్క సంఘాన్ని దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను వింటున్నావో అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు బ్రతుకుతున్నావు లోకంలో ఉన్నటువంటి అప్పుడు వింటున్నటువంటి మాటలు నేను ఏం చేస్తున్నాయి లోకంలో కూడా నువ్వు మాటలు వింటుంటావా లేదా ఏది ఏ దేనినైనా ఇప్పుడు ఇంట్లోకి ఏదో ఒకటి తెచ్చుకోవాలి కూరగాయలు ఇంకోటో వాటి దగ్గర బెరసారాలు చేయాలంటే మాట్లాడాలా లేకపోతే సైకిల్తో చేస్తావా మాట్లాడతావు అవునా కదా అంటే లోకంలో ఉంటున్నప్పుడు కూడా మాటలు వింటున్నావు ఆ మాటల్ని నేను ఏం చేస్తున్నాయి చంపేస్తున్నాయి అవునా కదా
తిరిగి నీవు బ్రతుకున్నట్లుగా దేవుని యొక్క మాటలను నీవు విని నిన్ను నీవు బ్రతికించుకున్నట్లుగా నీవు ఎక్కడికి రాబద్దుడవై ఉన్నావు? సంఘానికి రాబద్దుడవై. ఇప్పుడు ఏంటి, ఆదాము ఏం చేశాడు? దేవుని యొక్క మాట ఏంటి 2:17లో, ఈ ఫలములను తిను దినమున నీవు చచ్చిన వాడవు అవుతావు అన్నాడు. మాట అతిక్రమమే పాపము అన్నాడు. మాట అతిక్రమమే. మళ్ళా నిన్ను దేవునికి లోబడినట్లుగా నీకేం కావాలి? మళ్ళీ ఒక మాటే కావాలి. అంటే నీలో నుండి తిరుగుబాటును తీసివేయడానికి మళ్ళీ నీకు ఎవరి మాట కావాలి? దేవుని మాట కావాలి. అర్థమవుందా? అంటే పడిపోయిన ఆదాము స్థితిలో ఉండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి నేను దాటిపోనట్లుగా నాకేం కావాలి? దేవుని యొక్క మాట కావాలి. ఆ మాటను నేను పొందుకోవడానికి నేను సంఘానికి రాబద్దుడనై. అంటే ఏంటి, దేవుని యొక్క మాటను నేను హెచ్చించినట్లుగా, దేవుని యొక్క మాట నేను ఏం చేయాలి? హెచ్చించినట్లుగా, లేకపోతే గణపరిచినట్లుగా నేను దేవుని సంఘానికి రాబద్దుడనై. అంటే ఇప్పుడు నేను దేవునికి కానుక ఇవ్వాలి. నేను మా దేవుని మందిరం ఆదివారం వచ్చినా దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ఎంత కొంత అర్పణ చేయాలి. కానీ ఆ అర్పణ ఎందుకు చేయాలి? ఏ మాటలైతే నేను విని నేను విన్నానో ఆ మాట నన్ను ఏం చేసినాయి? చచ్చిన స్థితిలో నుండి జీవము కలిగినటువంటి స్థితిలోనికి నన్ను ఏం చేస్తున్నాయి? దాటి చేస్తాను. అంటే ఏంటి, పడిపోయిన ఆదాము స్థితి నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి నన్ను దాటించాయి. చనిపోయిన స్థితిలో ఉండి మళ్ళీ నన్ను ఏం చేశాయి? బ్రతికించాయి. ఏం చేశాయి? బ్రతికించాయి. నా దేవుని ఎదుట నన్ను నిర్దోషిగా నిలువబెట్టాయి. అందుకు నేను ఏం చేయబద్దుడనై ఉన్నాను. అంటే అసలు ఏముండకూడదు, దేవుని దగ్గరికి నేను ఈరోజు నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? దేవుని మందిరానికి వెళ్ళాను. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మాటలను విన్నాను. అంటే నేను ఎవరిని? నాలో నుండి పాపస్థితి పోయింది, నేను నిర్దోషిని. నేనెవరిని? ఇప్పుడు ఆదిలో అంటాను కంటే మోషే యొక్క గుడారము వచ్చిన తర్వాత, మోషే ఎప్పుడైతే దేవుని మందిరం అని ఒక గుడారం నిలబెట్టాడో, ఆ మందిరముతోటి సంబంధం పెట్టుకున్న ప్రతివాడు ఎవడు? నిర్దోషియా కాదా? నీకు నీవు ఏదో పాపం చేసావు, అది నీకు జ్ఞాపకానికి వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలి? పొట్టేలునో మేకనో ఎద్దునో లేక పావురాన్నో ఆకాశ పక్షినో తీసుకుని వెళ్ళి అది నీ పక్షంగా అర్పింపబడిన తర్వాత నీవెవరివి? నిర్దోషివా కాదా? ఇప్పుడు పశువుల రక్తము కంటేను, పక్షుల రక్తము కంటేను అతి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క రక్తమే నీ పక్షముగా చిందింపబడి ఉంటుండగా నువ్వు నిర్దోషివా దోషివా? నిర్దోషివి. నీవెవరివి? కానీ అది ఆ నిర్దోషత్వాన్ని చూడలేకపోతుంది సంఘము. నా పక్షముగా నా దేవుని యొక్క రక్తము ఇప్పటికీను సజీవముగా ఉంది. ఇక ఎలా ఉంది? సజీవముగా మందసము మీద ఉంది. నా పక్షముగా ఏ రక్తాన్ని అయితే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చిందించాడో ఆ రక్తము ఇప్పటికీ సజీవముగా నా పక్షముగా నా దేవుని ఎదుట జ్ఞాపకార్థముగా ఉన్నది. నేను దోషిని కాను, నేను నిర్దోషిని. నేనెవరిని? దానిని మరిచి నేను పాపిని అంటున్నామంటే క్రీస్తుగా అర్పించినటువంటి ఆ యొక్క ఏదైతే అర్పణ అర్పించాడో ఆ అర్పణ ఎటువంటిది? దోషము కలిగినది, నిర్దోషత్వమే కాదు. అంటే ఏంటి, క్రీస్తు ఎవడు? నీ పక్షం కల్పింపబడినది క్రీస్తే కదా. క్రీస్తు ఎవడు? దోషి. క్రీస్తు ఎవడు? దోషి. నిర్దోషి యొక్క రక్తము కాదు అక్కడ అర్పింపబడినది, దోషి యొక్క రక్తము. అంటే ఆ రక్తంలో ఏముంది? దోషం ఉంది. నిన్ను నువ్వు దోషిగా తెచ్చుకోవటం లేదు. నువ్వు ఎవరిని దోషిస్తున్నావు? ఏ రక్తం అయితే నేను అపరాధిగా నిలబడుతుందో ఆ రక్తమే. ఎటువంటిది అంటున్నావు? అపరాధముతో కూడినది, దండనతో కూడినది అంటున్నావు. అంటే దాన్ని భరించినటువంటి వాడు దేవుడు, దాన్ని విడుదల చేసినటువంటి వాడు ఎవడు? పాపి అంటున్నావు, లేకపోతే దోషమూర్తి అంటున్నావు. అంతేనే కదా. అంటే నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి దిగిపోయావు? విశ్వాస స్థితిలో నుండి దేవుని మీద నిన్ను నీవు హెచ్చించుకునే స్థితికి వెళ్ళిపోయావు. నువ్వు పాపి అంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను నిర్దోషిగా తీర్చినటువంటి నీ దేవుని మీద నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు?
హెచ్చించుకుంటున్నావు అంటే ఏంటి? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నువ్వు రక్షణింపబడ్డావే, ఆ ప్రభువు మీదనే నిన్ను నీవు ప్రభువుగా, అంటే ఏ ప్రభువునైతే నీ ప్రభువుగా నీ ఒప్పుకున్నావో ఆ ప్రభువు మీదనే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు, ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావు. అంటే ఏంటి? దేవుని మీద తిరుగుబాటు. ఓకే, కళ్ళు మూసుకుంటుంది ప్రార్థన చేసి ముగించుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనాలు తండ్రి. ప్రభా నాయన, ఏ తిరుగుబాటునైతే మాలో నుండి తీసివేసి నీతో సమాధాన పరుచుకున్న వాళ్ళని నీవు 2000 సంవత్సరాల క్రితము పురంతో తండ్రి ప్రభా నాయన నీ సింహాసనాన్ని వదిలి భూమి మీదకి వచ్చావో తండ్రి ప్రభా నాయన. ఈ 2000 సంవత్సరాలు మరణించి తిరిగి లేచిన 2000 సంవత్సరాల తర్వాత కూడా పరమతన్ తండ్రి ప్రభా నాయన దానిని గ్రహించలేనటువంటి స్థితిలో పరమతన్ తండ్రి ప్రభా మీ సంఘస్థులుగా మేము ఉంటున్నాం. కానీ పరమతన్ తండ్రి ప్రభా నాయన ఈ రోజున ఈ వాక్యంను ఎవరెవరైతే వీక్షిస్తున్నారో నా తండ్రి ప్రభా నాయన వారిలోకి పరమతన్ తండ్రి ప్రభా నాయన నీ నిర్దోషత్వము పరమతన్ తండ్రి ప్రభా నాయన నాయన సంపూర్ణముగా లేకపోతే నిశ్చయముగా వాళ్ళని నేను క్రీస్తుని అంగీకరించాను, నేను నిర్దోషిని నా పక్షముగా నా దేవుడు అర్పించినటువంటి అర్పణ ఏదైతే ఉందో అది దోషమైనది కాదు, పవిత్రమైనదని వారి హృదయములలో పరమతండి వారి యొక్క హృదయం యొక్క అంతంద్రియములలో పరమతండి ప్రభువా జీర్ణించుకుని వాళ్ళని వాళ్ళు వర్ధిల్ల చేసుకుని పరమతండి అనేకులు ఎదుట మీ సాక్షిగా వారు నిలబడినట్లు వారికి మీ కృపను దయచేసి సకల ఘనత మహిమ ప్రభువా మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా తండ్రి. ఆమేన్ మరియు ఆమేన్.